ప్రైజ్లాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 12:29. అనుమానం కలిగి ఉండకుడి. మొదట దేవుని రాజ్యం. ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, జీవించడానికి ఏమి తినాలి, మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి అని చింతించకండి. మీ జీవితం ఆహారం కన్నా ముఖ్యమైనది, దేహం దుస్తుల కన్నా విలువైనది. పక్షుల్ని చూడండి, అవి విత్తనాలు నాటవు, పంట కోయవు, వాటి దగ్గర ఎలాంటి ధాన్యపు పొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తాడు. మీరు ఆ పక్షుల కన్నా విలువైన వాళ్ళు. చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? మీరింత చిన్న విషయం సాధించలేనప్పుడు మిగతా వాటి గురించి ఎందుకు చింతిస్తున్నారు? పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి, అవి పనిచేయవు, దారం ఉడకవు. నేను చెప్పేది ఏమిటంటే, ఖరీదైన దుస్తులు వేసుకునే సొలొమోను రాజు కూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. మీలో కొంత కూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈరోజు ఉండి రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంతా అలంకరించాడు కదా, మరి మిమ్మల్ని ఎంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి. అందువల్ల ఏమి తినాలి, ఏమి తాగాలి అని పోకలాడకండి, వాటిని గురించి చింతించకండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు వాటి కోసం పోకలాడుతాడు. మీ తండ్రికి మీకేమి అవసరమో తెలుసు. ఆయన రాజ్యాన్ని నీతిని సంపాదించుకోండి, అప్పుడు దేవుడు మీకు ఇవి కూడా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.